నా పేరు ప్రసాద్. మాది విశాఖపట్నం. నా చేతిలో పాపను పెట్టి పురిట్లోనే చనిపోయింది నా భార్య. అప్పటి నుంచి నేను నా పాప ఇదే నా ప్రపంచం. చిట్టి గువ్వా చిందులేసే చిన్ని బువ్వా రావే నువ్వే నా లోకం రావే చంటి పాప కానే కాదురా కంటి పాపరా గడుసుదనము కలిసిన వయసు పలుకు బినుకు పలుకు వినగానే తనువు మనసు పలుకులో దిలి కదలవు మాటల్లో అంద వినగ వినగ జన్మ చాలదెంతైనా మబ్బులపై చుక్కలలో ముందుకి ముందుకి పోదమిలా మీరేం చేస్తుంటారు? ఏటీఎం సెంటర్లో గార్డ్ని పాపకేమైంది? జీతం ఎంత వస్తుందో? కట్టింగ్స్ అన్ని పోను ఒక 5,000. పాపకేమైంది? డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. పాపకేమైంది? సారీ, పాపకేమైంది డాక్టర్? అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్. క్యాన్సరా? ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు, కాకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అది కూడా 1 ఇయర్ లోపు. ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు. స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. ఎంత అవుతుంది డాక్టర్? పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు 10 లక్షల దాకా అవుతుంది. సర్జరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. ఏం చెయ్యలేని పరిస్థితి. నెలకు 5,000 సంపాదించే నేను 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించడానికే భయంగా ఉంది. చచ్చిపోవడం అంటే ఏంటి?
అది వేరే పిల్లమ్మా, వేరే పిల్ల గురించి చెప్పింది. పింకీ అంటే నేనే కదా అన్న. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోయానబ్బా. ఏంటన్నా? వదిలే, నీకు చెప్తే నువ్వు అందరికి చెప్పేస్తావు. ప్లీజ్ నాన్న, ఎవ్వరికి చెప్పండి నాన్న, ప్రామిస్. ఇది టాప్ సీక్రెట్. మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఓరున వర్షం, గాలి, ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికొచ్చాడు. బుజ్జి బాబా నా అంటున్నాడా? నీకంటే తక్కువ ఉన్నాడు. వాడు నా వైపే చూస్తున్నాడు, నేను వాడి వంకే చూస్తున్నాను. అలా దగ్గరకొచ్చాడు. వర్షం కదా, లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను. వచ్చినవాడు ఊరికే ఉన్నాడా? ఆ బటన్ నొక్కి, ఈ బటన్ నొక్కి, ఆ ఫైల్ పారేసి, ఈ ఫైల్ విసిరేసి, అది చేసి, ఇది చేసి, నానా అల్లరి చేశాడు. బ్యాడ్ బాయ్. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఫట్ మనం కొడదాం అనుకున్నాను, అంతే ఫట్ పారిపోయాడు. వాడు పారిపోతే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తాను, వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను, పట్టుకున్నాను. అంతే, కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు. కాదు, ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాడు. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? నేను చెప్పను. ప్లీజ్ నాన్న చెప్పు, నాన్న చెప్పు. శ్రీకృష్ణుడు. ఆయన ఎవన్నారో తెలుసా? ఒరే ప్రసాదు, ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా, నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు? ఎవరు లేరు చెప్పు. ఈ లాకెట్టిచ్చాడు. ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే నీకు భయం, నొప్పి ఏమీ ఉండవని చెప్పాడు. ఎంత బాగుందో. నీకు కావాలా? ఇస్తావా? సరే. ఇప్పుడు నాకేం కాదు కదా? ఏమీ కాదమ్మా, ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు. సార్, పాపకి ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ నొప్పిగా లేదు నాన్న. ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు? పాప పేరు మీద పోస్టాఫీసులో ఒక 70,000 దాకా దాచాను. అవి సరిపోతాయి వెళ్ళడానికి. పాపనందాక ఎక్కడ ఉంచుతావురా? నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త అండి. వెళ్ళమ్మా. రామ్మా రా. నువ్వు భయపడుతున్నా, నేను బానే ఉంటాను. ఊరెళ్తున్నావు కదా, ఈ కృష్ణుని నీతోనే ఉంచుకో. నా బంగారం, నా తల్లి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. వైజాగ్ ఫోన్ చేయను. నువ్వేనా? అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేనొక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం రెండడుగులు వెనక్కి లాగింది. వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు, చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా. ఏ
అయ్యో చూడు స్వామి ఎలా దగ్గుతున్నావో, ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోయాయో. వద్దు స్వామి, ఆ పాడుగంజ అయ్యొద్దు, అది తాగి తాగి నా పెనుడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు మీకు ఒకే ప్రాణము ఒకే దేహము. కానీ నేను అలా కాదు, నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము, నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రక్తాలు, నేను ఈ కాలము నాటి వాణ్ణి కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, విచేలుడు, వసంతుడు, నేను, మేమందరము ద్వారకలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి. రక్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు, ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే ఇదిగో, కనీసం ఇడ్లీ అన్నా తిను, వస్తాను. ఏటో పిచ్చి మాలకు. ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వు వచ్చింది. నక్సల్ లీడర్ సార్ వీడు, పదేళ్ల తర్వాత దొరికాడు. నాకేం తెలీదు. రాకెట్ లాంచర్లతో లాంచీలు లేపేస్తారా మీరు? వైజాగ్ సార్, నేను ఏటీఎం సెంటర్ గార్డ్ని. మన వాళ్ళని 10 మందిని చంపాడు సార్. ఇక్కడే సార్. సార్ రాంగ్ ఐడెంటిటీ సార్. అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నా. మరి వీడు తెలీదు సార్. అదండి, చలో చలో. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏ తప్పు చేయని నన్ను గుడ్డును బాదినట్టు బాదారు. కానీ పోలీసుల ముందే పబ్లిక్గా గంజాయి తాగుతున్న ఆ బైరగ్గాడికి మాత్రం అందరూ దండాలు పెట్టి డబ్బులు వేసి మరీ వెళ్ళారు. ఏమైంది? మంచిది.
బతకాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నేను చచ్చిపోతాను నాన్న. పిచ్చి రత్తాలు, నేను చచ్చిపోలేదు రత్తాలు. నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని. ఆ దేహం తుచ్చమైపోయింది, అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను. స్వామి నిన్న నాతో అన్నాడు పరకాయ ప్రవేశం చేస్తానని, కాబట్టిదాన్ని నేనే నమ్మలేదు. నాతో మాట్లాడినాను స్వామి. నిజంగా దేవుడు స్వామి రాములూరు ఫ్రెండ్ అంటరా? రాముడు కాదహే, కృష్ణుడు ఫ్రెండ్ అంట. అన్నే నాతో అన్నాడు త్వరలో ఇంకో బాడీలో మారిపోతానని. స్వామి 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 స్వాములో స్వామి సన్నాసన్నగా చూడంగానే చిగురించింది భూమి. ఆ భగవంతుడికే అయ్యావు నువ్వు బినామీ, శరణంగచ్చామి ఈ జగమంతటికి ఇవ్వాలి నువ్వే హామీ. స్వామి 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 కాములోనా స్వామి, సన్నాసన్నగా చూడంగానే చిగురించింది భూమి. కాశీకి పోలేము రామహరి కనుకని కాడికొచ్చాము కృష్ణ హరి, వైకుంఠం పోతున్న రామహరి విష్ణు మహిమేదో చూసాము కృష్ణ హరి. జై జయ శ్రీకృష్ణ ఓ ఆనంద శ్రీరామ, జయ 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 శ్రీకృష్ణ ఓ ఆనంద శ్రీరామ, జయ 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 హర కృష్ణ. బిలియన్లే ఇచ్చేటి మైనింగ్ సే కావాలి, బిలియన్లే తెచ్చేటి బెట్టింగ్ సే కాయాలి. ఎవడే నీట ఏ చోట నొక్కేస్తూ ఉన్నా ఆ ఓటైన రూటైన సీటే పొందాలి. ప్రవాసంత ఎత్తు విజయ మాల్య సత్తు స్వామి. కేసీఆర్ మాకు ఇవన్నీ కావాలి, అరగమింకేమి. స్వామి స్వామి
సామి సాములోనా సామి. నువ్వు సన్నా సన్నగా చూడంగానే చిగురించింది భూమి. కృష్ణ 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 హర 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 కృష్ణ 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 Sami 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 Samulona Azami. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను. కానీ అదేంటో, నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మందికి. దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు, 10 లక్షలు పోగావు గానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? తిరుపతి హుండీ రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్ లో ఇంకో 5 ఏళ్ళు సంపాదిస్తే అంబానీ అంత వాడి అవుతావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం, అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఆపరా. ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకొచ్చే గాళ్ళకి, విఐపి గాళ్ళకి చెప్పు. నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం నాకు తెలుసు. 724 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. ఓకే. టైంకి వచ్చావయ్యా, లేకపోతే ఆడెవడో అన్యాయంగా చచ్చేవాడు. చస్తే ఎవడికంట? మీది ఇంకో మ్యాగజైన్. రైల్వే స్టేషన్ గొడవలో పడిపోయిందేమో. రైట్, ఎవరైనా తీసుకురండి. అక్కర్లేదు అక్కర్లేదు, అటే వెళ్తున్నాను, నేను తీసుకొస్తాను. నిన్ను లేపేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడో 6th sense కొట్టింది. నిన్ను సరిగ్గా వాడుకుంటే నాకు బాగా ఉపయోగపడతావని అనుకున్నట్టే జరిగింది. పెట్టుబడి, లైసెన్స్, రూల్స్, ట్యాక్స్, పర్మిట్స్, ఏది ఏది అవసరం లేకుండా కేవలం లాభాలు తెచ్చే బ్రహ్మాండమైన బిజినెస్ గా ఎదిగా. ఇది నేను కావాలని చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో. అపరా, తప్పు చేసిన ప్రతి వెధవ ఏదో ఒక రీజన్ చెప్తాడు. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, దానికి 10 లక్షలు కావాలి, అది 1 సంవత్సరంలోపే. అందుకే వేరే దారి లేక ప్లీజ్ సార్, దయచూపండి సార్. పొలిటికల్ ఓడికి నీతి, పోలీసోడికి జాలి ఉండవురా. మనిషికి 3rd degree ఇచ్చేటప్పుడు గిలా 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 కొట్టుకుంటేనే నాకేం అనిపించదు. అలాంటిది నీ మీద జాలి ఏంట్రా? ఈ ఫోటోస్ బయటకెళ్తే జనం నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ కొట్టడంలో కూడా ఒక కామెడీ ఉంటుంది రే. ఎవరైతే నీకు ఎక్కువ దన్నాలు పెట్టారో, ఎవరైతే నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారో, వాళ్లే నిన్ను ఎక్కువగా కొడతారు. ఆవేశం ఎక్కువైతే నిన్ను చంపేస్తారు. పోనీ వాళ్ల నుంచి నువ్వు తప్పించుకున్నా, ఆ ముసలి బైరాగి గాణ్ణి నువ్వే చంపావని పోలీసులు కేసు పెడతారు. ఆ తర్వాత నీ బతుకంతా నీ ఫ్రెండ్ పుట్టిన చోటే. అదే శ్రీకృష్ణ జన్మస్థానంలో. దయచేసి అలా చెయ్యొద్దు. అలా చెయ్యొద్దు అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పు. ఇప్పుడేం చేస్తావు? ఒక నెగటివ్ తో ఎన్ని ప్రింట్లైనా తీయొచ్చని తెలియని నువ్వు దేవుడెలా అయ్యావురా?
నా దగ్గర ఈ జాదు వేషం. నీకు విషయం చెప్పనా, ఏం పీక్కున్నా నువ్వు ఆ నెగటివ్స్ ని సంపాదించావు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎవిడెన్స్ రూమ్ లో ఉంచా, హై సెక్యూరిటీ జాబ్. 10 జన్మలెత్తినా నువ్వు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. సార్, ఈ డబ్బు లేకపోతే నా కూతురు నాకు దక్కదు, తను లేకపోతే నా జీవితమే వ్యర్థం. అందుకే నన్ను ఇక్కడే చంపి, ఇక్కడే చంపి. అందరూ నీ చేతులు పట్టుకుంటుంటే నువ్వు నా చేతులు పట్టుకున్నావు. సరే, ఓ డీల్ కొద్దాం. నీ కూతురు ఆపరేషన్ టైంకి నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంట్లో నీకు 10 లక్షలు ఇస్తాను. మిగిలింది నా. ఆ రోజు నుంచి నా బ్రతుకు గజపతి చేతిలోకి వెళ్ళిపోయింది. నేను కేవలం తోలుబొమ్మను, ఆడించేది మాత్రం వాడు. ఏంటి, కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే అది మన బిజినెస్ కి భయం నమ్మకం, ఈ రెండే పెట్టుబడి. గ్రహస్థితి, జాతకం, స్వర్గం, నరకం అంటూ ఏదో ఒకటి భయపడి, జనం ఎంత భయపడితే మనకంత డబ్బు. భయం కొద్ది డబ్బు. రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. భక్తులు పెరిగారు, ఆదాయం పెరిగింది. వీటితో పాటే గజపతి ఆశ కూడా పెరిగింది. రేపు వీడు నిన్ను కలవడానికి వస్తాడు. ఎవరితను? పేరు శివప్రసాద్. మున్సిపాలిటీ బీటీ రోడ్లకి కాంట్రాక్ట్ తీసుకునే స్థాయి నుంచి ఐపీఎల్లో క్రికెట్ టీం కొనుక్కునేంత రేంజ్కి దిగాడు. వీడికున్న ఒకే ఒక వీక్నెస్ భక్తి. వీడిగానే నీ మీద నమ్మకం కుదిరితే మనం జాక్ పాట్ కొట్టినట్టే. ఇతను నన్ను నమ్ముతాడంటావా? తన మీద తనకు నమ్మకం ఉన్నవాడే ఎప్పుడూ తన కష్టాన్ని నమ్ముకుంటాడు. అదృష్టం కలిసొచ్చి అడ్డదిడ్డంగా పైకొచ్చినోడే దేవుణ్ణి అతిగా నమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడున్నాడు గల్లీలో వార్డ్ మెంబర్గా కూడా గెలవలేడు, అనుకోకుండా ఎంపీ అయిపోయి ఢిల్లీ దాకా ఎదిగాడు. వాడనుకుంటాడు నాలో ఏం లేదు, పడినా లేచినా అంతా పైవాడి దయ అని. పక్కోడు ఆకలితో చస్తుంటే పట్టడనం పెట్టనోడు, నీలాంటి వాళ్ల ముందు సాష్టాంగ పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే అది వాడి దృష్టిలో దేవుడి దగ్గర చేసే ఇన్సూరెన్స్ పాలసీ. వీడు అదే టైపు. ఆ వేలుకున్న ఉంగరాలు, చేతికున్న తాయెత్తులు చూడు. సిటీలోకి ఏ బుడ్డబాబా వచ్చినా ముందెళ్ళి నిలబడేది వీడే. ఇంతమంది చుట్టూ తిరిగినాడు, మన దగ్గరే ఆగుతాడన్న గ్యారంటీ ఏంటి? వాడాగకపోతే మనం ఆగేటట్టు చేయాలి. అలా జరగాలి అంటే ఒక మిరాకల్ జరగాలి. స్వామి, స్వామి, స్వామి. స్వామివారు భావాతీత ధ్యానంలో ఉన్నారు, వెళ్ళండి. భక్త జాగ్రత్త, ఈరోజు నీకు యమగండం ఉంది. నీ నీడ కూడా నువ్వు ఆమడ దూరంలో ఉండు. స్వామి, తీతువు అరుస్తుంది, అది మాకు వినిపిస్తుంది. కింకరులు పొంచి ఉన్నారు, క్షణం కూడా ఏమరపాటు కూడదు. తస్మాత్ జాగ్రత్త. స్వామి, నా ప్రయత్నం నేను చేస్తాను, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ పైన కృష్ణలీల. జాయ్ శ్రీకృష్ణ. సాములో అలా అన్నారేంట్రా? సన్నాసులు అన్నాక వంద చెప్తారు, అన్ని జరుగుతాయేంటి? నువ్వు టెన్షన్ పడకనా, ఏమన్నాగా నీకేమవుతుంది. చెప్పినట్టే జరిగిందన్నా. అవునరా? అవును.
స్వామి అంత తవర్ అన్నట్టే జరిగింది స్వామి ఎవరో వచ్చారు తుపాకీ తీశారు తప్పి తప్పి మరి పెంచేశారు చుట్టూ జనడ మధ్యలో నేను నాకేం కాలేదు స్వామి అంత విచిత్రంగా ఉంది స్వామి అంత కృష్ణలే తమరు దేవుడు స్వామి మీరేం చెప్తే అదే జరుగుతుంది స్వామి శివప్రసాద్ కి నా మీద గురి కుదిరింది తన ప్రాణాన్ని నేనే కాపాడానని పూర్తిగా నమ్మాడు ఆ రోజు నుంచి తనేం చేయాలన్నా నాతో చెప్పేవాడు ఆశీర్వదించమని అడిగేవాడు స్వామి రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను జై శ్రీకృష్ణ హలో ఓకే ఓకే రే కొండ మనకు మెట్రో రైలు కాంట్రాక్ట్ వచ్చిందిరా నిజమన్నా అంత స్వామి దయ ఒకవేళ చెడు జరిగితే అన్నా మన కాటన్ గార్డెన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది 9 మందికి సీరియస్గా ఉందన్నా తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుని వాటికి ఆపాదించేవాడు కృష్ణాష్టమి రోజు చికెన్ తిన్నాను అందుకే ఇలా జరిగినట్టుంది క్షమించు స్వామి ఇంకెప్పుడు ఇలా కక్కుర్తి పడను అంతేగాని నన్నెప్పుడు శంకించలేదు ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరికొందరు ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్లే వచ్చేవారు చంద్రకిరణ్ ఐపీఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ వెరీ ఇంటెలిజెంట్ కాకపోతే కొంచెం అతిగాడు స్వామి సృష్టి రహస్యం ఏంటి స్వామి నాకు మాత్రం తెలుసు సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం ఆహా దైవీ ఆయేస గుణామయీ మమహమయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు నీకు నువ్వు శోధించి సాధించుకునేదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి డాక్టర్ శంకర్ మేల్కోటి PhD in quantum physics. ఇతను నా భక్తుడే. స్వామి మనం చచ్చిపోయాక ఏమవుతాం స్వామి చనిపోయిన తర్వాత ఏమవుతాము అనంటే చస్తే గాని తెలీదు ఆహా వైతరిని వరకు ఒకేలా ఉండే ఆత్మలన్నీ అది దాటాక చేసిన పాపపుణ్యాలే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని గరుడ పురాణంలో సూక్ష్మంగా విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఎంత తేలిగ్గా సెలవిచ్చారు స్వామి జై శ్రీకృష్ణ నువ్వు సన్నాసన్నగా చూడంగానే చిగురించింది భూమి పెట్టకున్న పిక్చర్లే తీయాలి కానీ ఖర్చులే కరీనా కావాలి కరీనా డ్రాప్ అయిన కత్రీనా కావాలి ఇట్టే కొట్టకున్న కట్అవుటే పెట్టాలి అలీబాబా వండర్లకే కావాలి అక్షయ పాత్ర లాంటి ఓ ప్లేటే కావాలి అద్భుతమైన నీ మహిమే మాకే రావాలి స్వామి 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 రాముల్లో నా స్వామి నువ్వు సన్నాసన్నగా చూడంగానే చిగురించింది భూమి చూస్తుండగానే సంవత్సర కాలం అయిపోవచ్చింది గజపతి ఇంకో వారంలో నా కూతురికి ఆపరేషన్ చేయించాలి నేను వెళ్ళాలి ఇంత సడన్ గా విడిపోతానంటే ఎలా ఇక్కడంతా ఏమైపోతుంది కుదరదు నేను ముందే చెప్పాను సంవత్సరం తర్వాత వెళ్తాను అని దానికి నువ్వు ఒప్పుకున్నావు నా కూతురు చావు బతుకుల సమస్య ఓకే ఓకే స్టేషన్ లో గట్ట పనుంది వచ్చిన తర్వాత మాట్లాడు అంటే అసపెట్టకో వచ్చిన తర్వాత మాట్లాడదాం చెప్పాంగా హలో నేను మీతో ఒకసారి మాట్లాడాలి ఈ టైంలో ముఖ్యమైన విషయం స్వామి ప్లీజ్ స్వామి సరే వచ్చే పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది స్వామి ఏమిటది నా కూతురు ఒకడిని ప్రేమించింది
ఆడనే కావాలంటుంది. ఏం చేయాలో పాలు పోవటం లేదు. చెప్పండి స్వామి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది? అది కరెక్టే స్వామి, కానీ వాడొక మెకానిక్ స్వామి. కడుపులో పెట్టుకుని గారాభంగా పెంచిన బిడ్డని చూస్తూ చూస్తూ వాడికి ఇవ్వాలంటే. కానీ చిన్నప్పటి నుండి అది ఏది అడిగినా కాదని లేదు స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి. స్వామి, దాని కంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? ఓ పని చేయి, అతనికే ఇచ్చి పెళ్లి చేసే. కానీ ఆస్తి చదువు హోదా లేని వాడికి ఎలా? పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు. జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య. అది తెలుసుకోవడమే అసలైన విద్య. చూడు శివప్రసాద్, 100 కోట్ల కట్నమిచ్చి 1000 కోట్లు నల్లుణ్ణి తెచ్చుకోగలవు, కానీ నీ కూతురికి సంతోషాన్నివ్వగలవా? అయినా వాళ్ళ ప్రేమను కాదనడానికి మనమెవరం? ఆ హక్కు మనకు లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. స్వామి, మీరు చెప్తే నిజమే స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి? చేసేస్తాను స్వామి, వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తారు స్వామి. ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? నేను వెళ్ళాలి. శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? వాడితో ఎప్పుడు ఏదో ఒక నస. వాడి కూతురు ఎవరినో ప్రేమించిందట, పెళ్లి చేయాలా వద్దా అని సవదొప్పాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్తాం, ప్రేమించింది ఆడి కూతురు, పెళ్లి చేసేది వాడు, మధ్యలో మనకేంటి, చేసేమన్నా. ఇటుక ఇటుక పేర్చి 6 నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా బేక మెడలా కూల్చేశావు కదరా. ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా? నాకు ఓ కొడుకున్నాడు. నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి? నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం నాదవుతుంది, మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పటికే మించిపోయిందేం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి. ఇంకా ఈ గేమ్స్ ఆడడం నా వల్ల కాదు. నా 10 లక్షలు ఇస్తే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదిలి. ప్లీజ్, ఈ ఒక్క పని చేసి పెట్టు. ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి. నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, ఈ పెళ్లి క్యాన్సిల్ వల్ల కాదు. బతిమిలాడుతుంటే కామెడీగా ఉందా? ఎక్కడికి రాను వెళ్లేది? నిన్ను ఇక్కడే చంపి పూడ్చేసినా అడిగే నా తుడులేదు. జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించావని నమ్మిస్తా. ఇక్కడ నువ్వు చస్తావు, అక్కడ నీ కూతురు చస్తుంది. గ్రహాల్నే కదుపుతావో నక్షత్రాల్నే వాడుకుంటావో నీ ఇష్టం. వాడి కూతురు నా కోడలు కావాలి. అలా జరిగితే నువ్వు అడిగిన 10 లక్షలు కాదు 25 లక్షలు ఇస్తాను. రేపే నిన్ను ఖండించి పంపిస్తాను. నీకింకో దారి లేదు, బాగా ఆలోచించుకో. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అన్యాయంగా ఇద్దరు ప్రేమికుల్ని విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నమస్తే స్వామీజీ. చంద్రకిరణ్ గారు, మేల్కోటే గారు. గారు ఏంటి స్వామి, మేము మీ పాదదాసులం. ప్లీజ్ నా మాట వినండి, నేను స్వామిని కాదు, దేవుణ్ణి అంతకంటే కాదు. నాకు పరకాయ ప్రవేశం తెలియదు, నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు. నేను ద్వాపర యుగం నాటి వాణ్ణి, శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. నేను కూడా మీలాంటి మామూలు మనిషిని. అందరిలాగని నాకు కోరికలు వీక్నెస్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు, అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది. ప్లీజ్ దయచేసి మీరే నన్ను కాపాడాలి. నేను గెలిచాను స్వామి, మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను. పాస్ అయ్యాను స్వామి, మా భక్తిని పరీక్షించడానికి కదా మీరు అలా మాట్లాడింది. మీ ఆంతర్యం అర్థమైంది స్వామి, చాలు స్వామి ఈ జన్మకి, నాకు ఈ తృప్తి చాలు స్వామి. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్, నా దగ్గర ఏ శక్తులు లేవు, నేను మామూలు మనిషిని. నేను కూడా మీ టెస్ట్ లో పాస్ అయ్యాను స్వామి, నాకు కూడా ఈ తృప్తి చాలు.
గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది. వాడి క్రిమినల్ బ్రెయిన్తో ఓ ప్లాన్ వేశాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి, తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి. దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం. స్వామివారు ఇంకాసేపట్లో దర్శనమేనున్నారు, భక్తులంతా సంయమనం పాటించవలసిందిగా మనవి. భక్తులారా, ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చాను, ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను. కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నమైంది. నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది. నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ, మిత్రమా, ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు? ఇంకా చాలు, హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు. అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు. ఇక మీ నుంచి సెలవు. మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను. ఆగండి, ఇది కృష్ణుల వారి ఆజ్ఞ, కాదనడానికి మనమెవరం? ఆ జగన్నాటక సూత్రధారినే ధిక్కరించే అంతటి వాళ్ళమా మనం? చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటి, భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. మీ అంతరాత్మకు మించిన దైవం లేదు, మీలోనే దేవుడు. మీరు చేసే ప్రతి మంచి పని, వేసే ప్రతి మంచి అడుగు, మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, ప్రేమను పంచండి, నలుగురి సంతోషం కోసం ఏదైనా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సామి 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 సాముల్లోన ఆ సామి సన్నా సన్నగ చూడంగానే శివుడి నీతో మాట్లాడాలి, లోపలికి రా. చెప్పండి స్వామి, ఏటో చెప్పాలన్నారు, ఏంటి స్వామి? చెప్పాలో వద్దో అర్థం కావడం లేదు. చెప్పడం సృష్టి ధర్మం కాదు, చెప్పకపోవడం గురుధర్మమూ కాదు. కానీ నువ్వు నా ప్రియ శిష్యుడివి, అందుకే చెప్తున్నా. వద్దు, ఈ పెళ్లి వద్దు. నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు చేయి. అదేమిటి స్వామి? నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది, నీ కూతురు భవిష్యత్ కనిపించింది. ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు. అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. స్వామి, బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది, నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే బుజ్జమ్మ బాధపడుతుంది స్వామి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానంటావేంటి? తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పోనీ నిజం చెప్పు, ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా? నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి, మీరు చెప్పారని ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేక, నాకు ఇష్టం లేక, ఆ పైవాడికి ఇష్టం లేక, కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా? వద్దు, ఈ పెళ్లి వద్దు. ఏంటి శివప్రసాద్,
ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు. తమరు వెళ్ళిపోయాక ఏంట అని ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను. ఎవరు స్వామి? ఎవరో కాదు, నా ప్రియభక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు. నీకిష్టమేనా? స్వామి, అన్నీ తెలిసిన వాళ్ళు, భవిష్యత్తు చూసిన వాళ్ళు, మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా? మీ ఇష్టం స్వామి. నాయనా వేద, పిలిచాదా స్వామి? బయట గజపతి ఉంటాడు, రమ్మను. చెప్పండి స్వామి. ఇతను శివప్రసాద్ గజపతి. ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను. చేసుకుంటావా? స్వామి, ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. అడుగుతున్నది నేను, చేసుకుంటావా లేదా? చేసుకుంటావా లేదా? తమాజ్ఞ స్వామి. ఇక మీరు బయలుదేరండి. భలే ఉన్నావు, పిల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళ. నా డబ్బులు వాళ్ళతో వెళ్ళు, ఇస్తారు. అది జరిగింది. అసలు ఎవడరా నువ్వు? నాకు ఎలా దాపురించో? నువ్వు నన్ను ఎప్పుడని చూసా? నేను నిన్ను ఎప్పుడు చూడలా? నువ్వు ఆ గజపతి గారు కలిసి నా జీవితం తాడుకోవడం ఏంట్రా? అయిపోయింది, నా లైఫ్ అడ్డంగా మడతాడిపోయింది. ఎవడో గొట్టం కడతా అంజలి పెళ్లి జరిగిపోయింది. ఛా, ఎందుకు బతకడం? ఏ ఎనాకలో కూర్చున్నా? లే, నన్ను ఏదో ట్రైన్ కింద. అంజలి పెళ్లి ఇంకా కాలేదు, ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అది హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే? మాదాపూర్లోని శివప్రసాద్ గెస్ట్ హౌస్ లో పెళ్లి. సరే, పద వెళ్దాం. ఎక్కడికి? జరిగిందంటే అంజలి ఫాదర్కి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలన్నా నీ ఒక్కడ వల్లే అవుతుంది. వాడు నువ్వు చెప్తేనే వింటాడు, అంజలి నాకిచ్చి పెళ్లి చేస్తాడు. దయచేసి పద రా. నా వల్ల కాదు, నేను అక్కడికి రాలేని పరిస్థితి. నన్ను ఇప్పుడు చూస్తే ఆ గజపతి గాడు కాల్చి పారేస్తాడు. అంతెందుకు? ఆ ఫొటోస్ బయటపడితే శివప్రసాదే నన్ను చంపేస్తాడు. ఛా, సరే బాస్, మనిద్దరం ఒక డీల్ కొద్దాం. నీకు నీ పాప బతకాలి, నాకు నా ప్రేమ కలవాలి. దానికి ఒకటే మార్గం. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. చేయాలి. ఈ కృష్ణుని నీ దగ్గర పెట్టుకో, మనకు అంత మంచి జరుగుతుంది. వామ్మో, నేను రారు సార్. రారా? నిన్నేమన్నా పేరెంటర్ రమ్మంటారా అంబే? నమస్కారం. ఏం చేసాడు? చాటింగ్ లో చీటింగ్ సార్. చాటింగ్ లో చీటింగ్? అవును సార్. ఈ బేవకూఫ్ గాడు వీడే ఎన్టీఆర్ అని చెప్పి మహేష్ బాబు అని చెప్పి ఓ ఫారెన్ పిల్లని పట్టించింది సార్. అంతేగాక వీళ్ళ తల్లి క్యాన్సర్ అని, వీళ్ళ తమ్మునికి ఎయిడ్స్ అని చెప్పి స్వైన్ ఫ్లూ సార్, స్వైన్ ఫ్లూ అని చెప్పి సినిమా కష్టాలని చూపెట్టి లక్షలు లక్షలు గుంజండి సార్. తీరా అమ్మాయి ఆడికి ఇండియాకి వచ్చి వీళ్ళ అందాన్ని చూస్తే ఏముంది సార్, ఫుల్ షాక్ సార్. చీటింగ్ కేసు పెట్టింది సార్. దట్ ఇస్ నాట్ చీటింగ్ యాక్చువల్లీ. మీరా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా? నా జూరిస్డిక్షన్ లో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోనన్న సంగతి నీకు తెలియదా? ఇది అన్యాయం సార్. అది మీ జూరిక్షన్ కాదు కదా, ఈ దేశం కూడా కాదు, అమెరికా. నా స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ పెట్టాక ఏ ఆడపిల్ల అయినా సరే, అది అమెరికా అయినా అంబరపేట అయినా ఒకటే. ఈ బాడియా గాడిని తీసుకెళ్లి జీవితంలో చాటింగ్ చేయకుండా తోవండ్రా. ఏంటి సార్, మా వాడిని ఎలా తీసుకొచ్చారు? ఏమైంది సార్? అసలు ఈడొక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్, ఏదో తెలియదు చేశాడు. వదిలేండి సార్. ఇంత చేసిన ఇంకా లవ్ ఏందో? ఏమైందిరా? వీడిని వదిలేమంటుంది. ఏ, వీడిని అది చాలా డీప్ గా లవ్ చేసిందట. వీని అందం చూసి కాదు, ఆ గదేంది, ఆ ఆత్మను చూసి. ఆత్మగా సార్? మనసు. మనసును చూసి ప్రేమించిందట, కోపం మొత్తం పోయిందట, కేసు విత్డ్రా చేసుకుంది. ఎస్ఐ గారు, నన్ను నమ్మండి సార్, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. నిన్నటి వరకు లవ్ అన్నావు, ఇప్పుడేమైంది?
ఇదిగో నువ్వు అనవసరంగా ఎనవాలవ్వకు, నేను అమెరికా పిల్లని పెళ్లి చేసుకోను. ఏ రోగం? ఏ రోగం పెట్టి? నేను మహేష్ ఫోటో పెట్టినట్టే. అది ఈ అమ్మాయి ఫోటో పెట్టిందిరా. జెన్నిఫర్ లోపెజ్. నువ్వు గుర్తుపెట్టావా? నీకు గుర్తుపట్టలేదురా, వచ్చిన ఫోటో ఇది కాదు. అదిగో ఈ డ్రెస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, పోలీసులు ఏంటి, ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏం లేదురా, చిన్న అడ్వెంచర్ చేద్దామని. అడ్వెంచరా? నాకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయటం భలే ఇష్టం రా. ఈ సుమ గాలిద్దామా, ఆ బైక్ సీట్ చెప్పేద్దామా, ఏం చేద్దాం చెప్పరా, చెప్పు. అవేం కాదురా, లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి, అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే. ఏం కావాలి సార్? డీసీపీ గారిని కలవాలి సార్. ఈ రోజు కలవటం కుదరదు. ఈ రోజు ఎలాగైనా కలవాలి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదు. ఎవరు మీరు? నేను విష్మేకర్ ఫౌండేషన్ వాలంటీర్ అండి. ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్, తొందరలోనే పోతాడు. ఇలా సడన్ గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తెచ్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి. ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలన్నది కోరిక సార్. మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్. సార్, వీళ్ళిద్దరు ఈ రోజంతా ఇక్కడే ఉంటారు. ఈ రోజుకి ఇతనే నీకు ఏసీపీ. ఈ ఒక్కరోజు ఏ పోస్ట్ లో ఉంటే ఆ పోస్ట్ లో ఉండడం మంచి ఉందిరా బాయ్. నా గింక ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేనే ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ పెట్టండి. వాట్ ఎన్ ఐడియా సార్జీ. ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ్మా. ఈ స్ట్రాంగ్ రూమ్. ఓహో బాగుంది. ఆగుర్రి, ఇది రికార్డ్ రూమ్, ఇది ఎవిడెన్స్ రూమ్, ఇది మా డీసీపీ గారి రూమ్. ఓ సూపర్. గా ఇలా వెపన్స్ ఉంటాయి. ఏసీపీ అన్నారు కా, మస్తు షారున్నాడు. పనంతా నేనే చేయాలా? గంట సేపటి నుంచి కొట్టి కొట్టి చేతులు పడిపోతున్నాయి. మళ్ళీ షురు చేసిర్రు. ఏయ్, అంత ముందు గంట సేపు నేను కొట్టాను కదా, ఎవరు చేసే పని వాడు చేయాలి. నువ్వు కొట్టింది వాడిని ఐస్ మీద పడుకోబెట్టి, కింద ఉంటాడు కాబట్టి అది చాలా ఈజీ. ఇప్పుడు ఆయన పైన కట్టేసి కొడుతున్నాను. కొట్టి కొట్టి ఒళ్ళు హోనమైంది. అయినా నిన్ను కాదు, సైకిల్ దొంగని ఈ రేంజ్ లో కొట్టమని ఆర్డర్ చేసిన ఏసీపీ నానాలి. అదంతా నాకు తెలీదు. సైకిల్ దొంగతనం చేసినందుకే వాళ్ళు చైన్ తెప్పారు. నువ్వేం టాస్క్ ఫోర్స్ లో తొగతానం అంటున్నావు? గాంతో లొల్లేందుకే నీకు. నువ్వు ఒక బీపీ కొలేసుకో. డబ్బాలు ఉన్నాయంట్రా, వీటిలో ఎక్కడైనా ఎతకాలి. ఒరే సినిమా స్క్రిప్ట్ రా. ఒరే ఇలా అయితే రోజంతా ఎదిగినా కష్టం రా. 2010 2009 లేదురా, వీటిలో ఉండదు. ఎందుకంటే ఈ బాక్సులన్నీ రెగ్యులర్గా ఎవిడెన్స్ కోసం కోర్టు తీసుకెళ్తాడు. ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు. అంటే ఓల్డ్ ఇయర్ అది? కరెక్ట్, ఖచ్చితంగా పాత దాంట్లో. 1998 1997 1978 1977 77 లాస్ట్ రా. ఏసీపీ గారు ఏరియాలోకి బీటుకు వచ్చారు. అక్కర్లేదు, మా ఏసీపీ గారు టైర్డ్ అయిపోయారు. ఈ రోజుకి ఇంక చాలు. ఇప్పుడు నీ లాయర్ అవుతాను. లేదండి, మంచి ముహూర్తం అని సడన్ గా పెట్టుకున్నాం. మీరు తొందరగా వచ్చేయండి, టైం అవుతుంది.
అంజలి. లేదు, నీ పెళ్లి నాతోనే జరుగుతుంది. అయ్యో, నీకు అర్థం కావడం లేదు. మా నాన్న ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. తను ఒక్కసారి అనుకుంటే ఎవరు చెప్పినా వినడు, మన పెళ్లి జరగనివ్వడు. ప్లీజ్ వెంకటేశు, తీసుకెళ్ళు. అంజలి, నువ్వు ఎక్కడున్నావు నాకు నేను తెలుసుంటే ఖచ్చితంగా లేపుకెళ్ళేవాడిని. కానీ నిన్ను నాకు ఒకడు తగిలేడు. అతను తన కూతురు కోసం పడే తపన, తనకేమవుతుందని పడే బాధ, అవన్నీ చూశాక నేను ఇప్పుడు ఆ పని చేయలేను. బయట మీ నాన్నను చూశాను, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన అంతే సంతోషంగా నిన్ను నా చేతుల్లో పెడతారు. నా మాట నమ్ము. అయ్యో, అర్థం చేసుకో, అది జరిగే పని కాదు. లేదు, నేను చెప్తున్నా కదా, నన్ను నమ్ము, జరుగుతుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఆ వెంకటేశం గారు వచ్చి కాల్ చేస్తున్నాడు అన్న. లాక్ రండి, రావండి. తను చాలా బాగా చూసుకుంటాను. స్వామి, మీరిక్కడ? చేసిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాను. మా తప్పటడుగును సరిదిద్దే మీరు, తప్పు చేయడం ఏమిటి స్వామి? భస్మాసురుణ్ణి కరుణించిన శివయ్య, సతీ సావిత్రికి వరమిచ్చిన యమధర్మరాజు, సీతమ్మనే అనుమానించిన రామయ్య, ఇలా లెక్కలేసుకుంటూ పోతే లెక్కలేనన్ని తప్పులు మా దేవతలే చేశారు. తప్పు చేయడం మానవనైజమే కాదు, మానైజం కూడా. ఆహా, తప్పప్పుల గురించి ఎంత బాగా సెలవిచ్చారు స్వామి. ఇదే విషయాన్ని భాగవతంలో వ్యాసుల వారు. పైగా నేను తప్పు చేసింది కూడా నా ప్రియభక్తుడివైన నీ విషయంలోనే. నా విషయంలోనా? అవును, నీ కూతురు పెళ్లి విషయంలో. నీ చెప్పేది జాగ్రత్తగా విను. లోక కళ్యాణార్థం, నా భక్తుల సుఖ సంతోషాల కోసం నేను హిమాలయాల్లో తపస్సు చేస్తున్న సమయంలో కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. ఎలా ఉన్నావు మిత్రమా? నీకు దూరంగా ఉన్న నేను ఎలా ఉంటాను చెప్పు. ఏదో ఇలా ఉన్నాను. బాధపడక మిత్రమా, ఇకపై నాతోనే ఉందివు గాని. పద, వైకుంఠానికి వెళ్ళు. ఆ రోజు ఎంత గమ్మత్తు జరిగింది. తిరిగి చూస్తే గొడవ పెట్టిన వసంతుడు లేడు, అన్న బలరాముడు లేడు, నువ్వేమో జారుకున్నావు, నేనొక్కడిని ఇరుక్కున్నా. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. ఆ తర్వాత యశోదమ్మకు వచ్చిన పిచ్చి కోపానికి నాకెంత భయమేసింది. ఎంతైనా తల్లి ప్రేమ, తల్లి ప్రేమ. ప్రేమంటే గుర్తుకొచ్చింది, శివప్రసాద్ నీకు తెలుసు కదా. శివప్రసాద్ అంటే అదే కృష్ణ, నా ప్రియభక్తుడు. అతని కూతురు ఎవరినో ప్రేమించిందంట, పెళ్లి చేసేయమంటారా అని అడిగాడు. నేను కూడా చేసేయమని అన్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు కనిపించింది. అసలు ఏమీ బాగోలేదు, అందుకే నేనే వద్దన్నాను మిత్రమా.
కృష్ణ, ఎన్నిసార్లు చేసిన తప్పులే చేస్తావు. అప్పట్లో అమర ప్రేమికులమైన రాధకు నాకు పెళ్లి కాకుండా చెడగొట్టింది నువ్వు. అందుకే ద్వాపరయుగం నుంచి నేటి వరకు కొన్ని వేల దేహాలు మార్చావు. బృందావనంలో ఉండవలసిన వాడివి, భూలోకంలో ఉన్నావు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేశావు, ఇద్దరు ప్రేమికులను విడగొట్టావు. అంటే స్వామి, అంజలి భవిష్యత్తు మొత్తం సర్వకష్టాలు పడుతుందని? ఏది గతం, ఏది నేడు, ఏది రేపు, భూత వర్తమాన భవిష్యత్తులు సర్వం నేను కాదా? ఆ అమ్మాయి భవిష్యత్తు మొత్తం ఈ క్షణమే మారుస్తుంది. తను ప్రేమించిన వాడిని చేసుకుంటే సకల సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతుంది. కష్టమన్నది తన దరిదాపులకు కూడా రాదు. నాది పూచి. వెళ్ళు, త్వరగా వెళ్ళి తప్పును సరిదిద్దుకో. అప్పటిదాకా నీకు వైకుంఠ ప్రవేశం నిషిద్ధ. కృష్ణ వెళ్ళు. చూడు శివప్రసాద్ స్వామి, నిన్ను ఏనాడు ఏది అడగలేదు, కానీ ఈరోజు నా తరపున, నా ఆత్మబంధువు శ్రీకృష్ణుడి తరపున అడుగుతున్నా. నీ కూతుర్ని తను ప్రేమించిన వెంకటేశానికే ఇచ్చి పెళ్లి చెయ్యి. నువ్వు ఒక దేవుడివి, నీకు ఆ దేవుడు చెప్పాడు. బావగారు ఏంటండి మీరు కూడాను? గంటలో పెళ్లి ముహూర్తం పెట్టుకుని పందిట్లో ఇంతమందిని పెట్టుకుని వాడేదో హిమాలయ పర్వతాలు వైకుంఠం అని సొల్లు కబుర్లు చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు గజపతి? ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. ప్రూఫ్ లేకుండా నేనేది మాట్లాడను. నా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది. వీడు మిమ్మల్ని, నన్నే కాదు, మనలా చాలా మందిని దేవుడి పేరుతో మోసం చేశాడు. వీడి మీద మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము ఎంక్వైరీ మొదలెట్టాం. దాంట్లో తేలింది ఏంటంటే, రైల్వే స్టేషన్లో ఆ ముసలాన్ని చంపింది వీడే. ఆ తర్వాత పరకాయ ప్రవేశం అనే డ్రామా మొదలెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోస్ ఈ బాక్స్లో ఉన్నాయి. నిజస్వరూపం బయటపడుతుందని తెలిసి అంతర్ధానం తొక్క తోటకూర అని జంప్ అవ్వాలని ట్రై చేశాడు. చివరికి ఏమనుకున్నాడో ఏమిటో, ఇలా ఇక్కడ తేలాడు. జై శ్రీకృష్ణ. ఆపు, ఇదే నీ ఆఖరి శ్రీకృష్ణ. అదేంటి స్వామీజీ? తావీజ్ మహిమ. స్వామివారు మా భక్తికి పరీక్ష పెట్టారు. ఆయన అసలు దేవుడే కాదని చెప్పారు, కానీ మేము నమ్మలా. మా భక్తి స్వచ్ఛమైంది. ఆయన పెట్టిన పరీక్షలో మేము పాస్ అయ్యాం, కానీ నువ్వు ఓడిపోయావు. చూసే కళ్ళు నమ్మే మనసును బట్టి ఉంటుందయ్యా. మేమందరం స్వామివారిని దేవుడని కొలిచాము, నువ్వేమో దయ్యమని ప్రూఫ్ చేద్దామనుకున్నావు. చూసావా ఎవరు గెలిచారో? ఇంకా వీడితో మాట్లాడరా, వేసేయండి. స్వామి, అది నేనేరా. తాళం వాడి దగ్గరే ఉండిపోయింది. ఇది ట్రై చేయండి సార్, ఫోటోలతో పాటు బాక్స్లో ఉంది. బ్యాంకులో కన్నా బాబాల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. $10,00,000 నేను బ్రతకడానికి, ఈ $10,00,000 పాప ఆపరేషన్కి, నాకు ఇవి చాలు.
ఈ మిగతా డబ్బు తీసుకెళ్లి వెంకటేశానికి ఇచ్చి చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టించమని చెప్పు. అక్కడ ప్లాస్టర్ దగ్గర నుంచి క్యాన్సర్ మందులు దాకా అన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పు. ఇంత డబ్బు వెంకటేశంకి? వాడి మీద నాకు నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి ప్రసాద్ అలియా స్వామీజీ ఎవరికీ కనిపించలేదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఎప్పటికీ ఎవరికీ తెలియదేమో. ఎగ్జామ్ ఫ్రెష్ అయ్యి సార్. స్వామి గుడి కడుతున్నాం, చందా ఇవ్వండి స్వామి. గుడా ఎవరికి? ఈ దేవునికే స్వామి. ఎవరితను? ఆయన తెలీదా స్వామి? అరకాయ స్వామి అని ఎన్నో మహిమలు ఉన్న దేవుడు. గుడి ఎక్కడ కడుతున్నారు? అది ఇక్కడ దగ్గరలోని స్వామి. స్వామి దాము. నాన్న, వాళ్ళకి ఎందుకు నాన్న అన్ని డబ్బులు ఇచ్చావు? నీ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది ఆ దేవుడేనమ్మా. ఎట్లాగో వచ్చేది 2012 పగడ్రే గల్లాసు చూడ్రే వర్రీసు వీడున్నా ఫ్యూచర్ సో. ఎట్లాగో వచ్చేది 2012 వాడ్యార్ న్యూజెన్స్ డంజనే నాన్ సెన్స్ నాస్ట్రో డామస్ అన్నదే బాస్. ఎట్లాగో వచ్చేది 2012 వేసే బిస్తర్ వచ్చి రాకున్నా గ్రామర్ లేకున్నా గ్లామర్ ఎంజాయ్ చేసే బ్రదర్ ఏమైనా అవని డోంట్ కేర్. వేలే బంగారు గుడ్డు పెట్టే బదే ఉంటే ఎంజంగా చేసే మర్డర్ ఊరుండుకు తింటే బెటర్ ఊరుండి వస్తే ఫిగ్గర్ లేట్ అసలు చెయ్యకు మిస్టర్ మూడొంతుల సంద్రం వాటర్ ముంచిందా అంతా బ్లాస్టర్ రెట్టాగో వచ్చేది 2012.